हाय फ्रेंड्स बागुन्नारु अंडि अंदरुनी क्लास मनम डबल लेयर फ्रिल हैंड्स ब्लौज नि स्टिचिंग सेसुकोवालनि चूद्दामंडि चूसारु कदा मनम हैंड्स नि इला मनम कटिंग चेसुकुन्नाम कदा मनम 60 सेंटीमीटर क्लॉथ लोने मनम इला मनकि रफल हैंड्स वच्चेटट्टुगा कटिंग चेसुकुन्नाम दानि अंब्रेला हैंड स्लीव्स अनोच्चु लेदंटे रफल हैंड्स अनोच्चु लेदनुकुंटे डबल लेयर अनि कूडा अनोच्चु सरे अंडि इवि एला स्टिचिंग चेयालि एंटि अनेदि चूद्दाम चिन्न सैज ब्लौज तीसुकुन्नाम कदंडि 32 सैज ब्लौज तीसुकुनि कटिंग चेसानु इदे क्लॉथ लोने मनम अंब्रेला कटिंग अयिते గనక మొత్తం అంతా కూడా సర్కిల్ లో కటింగ్ చేయాల్సి వస్తా అలా కాకుండా మనం సింపుల్ గా కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇలా బ్యాక్ పార్ట్ లో అయితే మాత్రమే లైనింగ్ అటాచ్ చేసుకొని మనకి హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకున్నాను వేసేసి బ్యాక్ పార్ట్ లోని ఒక 1 ఇంచ్ మనం మార్జిన్ తీసుకొని షోల్డర్ కి సెంటర్ లోని 4 ఇంచుల పొడవున డాట్స్ అనేవి వేసేసుకున్నాం ఇది నార్మల్ గా అందరికీ వచ్చు కదండి అందుకని చెప్పేసి నేను ఇది స్కిప్ చేశాను సరేనండి ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా రెడీ చేసుకొని ఉంచుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నది స్టిచింగ్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ లోని ఇది చిన్న సైజ్ కాబట్టి ఫస్ట్ డాట్ మార్కింగ్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మనం చూద్దాం ఇలా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత दादीदी तरवा हुक्स वैपल नीचे मन इंच टेप मन डाट्स मारकिंग अनेक चूसर कदा इकडनी इला इक अंत रेडू सामान उसे चक्सको तरह हुक्ल दी कईन कट्ट रेडू नर इंच की मारकिंग दाने तरह सैज चबी रेल की मतमे मारकिंग सरपोदी सरें रेल की मारकिंग अभी तरवा कई पैकी हुक्ल वेप रेल दी मारकिंग తరువాత మనం ఈ మూడు డాట్స్ ని కూడా అంటే మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ ని ఇలా కట్స్ పెట్టామంటే గనుక రెండు లేయర్లకి కూడా మనకి కరెక్ట్‌గా మనకి ఎక్కడైతే మనం మార్కింగ్ చేసామో అక్కడ కట్స్ మనకి గుర్తుగా ఉంటదన్నమాట కాబట్టి ఈ కట్స్ అనేవి కంపల్సరీగా పెట్టాలి తరువాత నేను స్టిచింగ్ ఒకటి ఎలా చేయాలనేది చూపిస్తానండి రెండో పార్ట్ కూడా సేమ్ అదే రకంగా స్టిచ్ చేసుకోండి ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఇప్పుడు రెండు డాట్ రెండు మార్కింగ్లు పెట్టి మనం కట్ పెట్టాం కదా ఆ రెండు మార్కింగ్ని కలిపి ఇలా పట్టుకోండి పట్టుకుంటే ఆటోమేటిక్ ఒక ఫోల్డింగ్ వస్తుంది ఫోల్డింగ్ దగ్గర ఒక 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టండి బాగా చిన్న సైజ్ వాళ్ళు బాగా సన్నంగా ఉన్నారో చెస్ట్ తక్కువగా ఉంది అనుకునే వారికి 3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు సరేనండి ఇక్కడి నుంచి ఇలా మీరు లాక్ చేసి 2.5 ఇంచుల దగ్గరికి ఇలా క్రాస్ గా స్టిచింగ్ అనేది చేసేయాలి దాని తర్వాత హుక్కులు హుక్కుల దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ కట్ పెట్టాం కదా ఈ కట్ దగ్గరికి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఇలా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత అంచు దగ్గర నుంచి లోపల వైపుకి 2.5 ఇంచులు డాట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోండి దాని తర్వాత 1/2 ఇంచ్ అన్నది ఇలా మార్జిన్ తీసుకుని 1/2 ఇంచ్ మార్జిన్ ని ఇలా తీసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి సరేనండి ఇక్కడ మళ్ళీ కరెక్ట్ గా కుట్టేటప్పుడు పాదం ఖర్చు వెడల్పు తీసుకుంటే సరిపోద్ది ఇక్కడి నుంచి ఇలాగా లాక్ చేసేయండి దాని తర్వాత మనకి మూడో డాట్ వేసుకునేటప్పుడు సింపుల్ మెథడ్ అండి ఈ రెండు స్టిచ్చింగ్ చేయగా ఒక చెస్ట్ పాయింట్ అనేది వస్తుంది ఆ పాయింట్ దగ్గర పట్టుకొని క్రాస్ గా ఇలాగా ఆర్మ్ రౌండ్ దగ్గర పట్టుకొని ఫోల్డ్ చేస్తే ఒక ఫోల్డింగ్ వస్తుంది ఇక్కడ ఒక కనీసం ఒక 3 ఇంచులన్నా సరే మీరు డాట్ పొడవు అన్నది తీసుకోండి సరేనండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది మనం వెడల్పు తీసుకోవాలి ఇది కూడా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి సరేనండి పాదం ఖర్చు వెడల్పు నుంచి ఇక్కడికి ఇలాగా లాక్ చేసేయండి ఇప్పుడు చూసారు కదా మనకి చక్కగా ఇలాగా డాట్ అన్నది అయిపోయింది ఇక చూడండి ఈ రకంగా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి డాట్స్ వేసేసుకున్నాం కదా అదే రకంగా మీరు రెండో వైపు కూడా డాట్స్ వేసేసుకొని ఇది రెడీ చేసుకోండి దాని తర్వాత షేప్ బెల్ట్ అనేవి నేను రెడీ చేసి ఉంచానండి ఎదురెదురుగా పెట్టిన తర్వాత డాట్ స్టిచ్ అయిన తర్వాత రెండు ఒకే సైజ్ లోకి ఉండాలి తర్వాత షేప్ బెల్ట్ కి లైనింగ్ రైట్ సైడ్ వైపు వేసి స్టిచ్ చేసి లోపలికి తిప్పేస్తే మనకి షేప్ బెల్ట్ రెడీ అయిపోతాయి కదా ఇలా రెండు కూడా నేను రెడీ చేసేసాను షేప్ బెల్ట్ ఎప్పుడూ కూడా రెండు ఒకే సైజ్ లో ఉన్నాయా లేవా అన్నది మాత్రం చెక్ చేసుకోండి దాని తర్వాత షేప్ బెల్ట్ జాయింట్ చేసేసుకోండి తర్వాత మరికి హుక్కులకి లైనింగ్ పీస్ తీసుకున్నాను ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ వెడల్పుని అదే రకంగా 2 ఇంచ్ల వెడల్పుని ఒరిజినల్ పీస్ తీసుకున్నాము ఐ బెల్ట్ కి సరేనండి ఇప్పుడు నేను షేప్ బెల్ట్ ని ఇలాగా జాయింట్ చేసేసిన తర్వాత హుక్ బెల్ట్ ఐ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను నేను షేప్ బెల్ట్ జాయింట్ చేసేసానండి హుక్ రైట్ సైడ్ వైపు హుక్ వి లెఫ్ట్ సైడ్ ఏమో ఐ బెల్ట్ వచ్చేటట్టు చూసుకోండి దాని తర్వాత ఇలా ఓపెన్ గా ఉన్న అంచుల్ని మనకి బ్లౌజ్ అంచుకి ఇలా పెట్టి ఒక 1 ఇంచ్ పైకి ఎక్కువగా పెట్టి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రండి దాని తర్వాత మనకి ఒక 1 ఇంచ్ అన్నది ఉంచి మిగతాది కటింగ్ చేసేయండి ఈ 1 ఇంచ్ ని ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి దాని తర్వాత ఇది ఓపెన్ చేసి ఇప్పుడు మనకి ఆటోమేటిక్ గా మనకి ఈ అంచుకి ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇంకే ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఎంతవరకు అయితే స్టిచ్ చేసామో అంతవరకు ఇలా లోపలికి ఇలా మడిచేసి నీట్ గా ఈ అంచు అంటే స్టిచ్ చేసేస్తే సరిపోద్ది ఇలా లాక్ చేయండి తర్వాత ఇటువైపు యాంగిల్ మార్చుకొని ఈ ఫోల్డింగ్ అంచు అంటే ఒక కుట్టు వేసేసారు అనుకోండి ఈ ఎడ్జెస్ లోనే ఒక కుట్టు వేసేస్తే సరిపోద్ది అన్నమాట ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత ఇలా రైట్ సైడ్ తిప్పి మెడకన్నా ఎక్కువగా ఏమైనా లైనింగ్ క్లాత్ ఉంటే కట్ చేసేయండి హుక్స్ బెల్ట్ అయిపోయింది కదా
ఇప్పుడు ఐ బెల్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ఫోల్డింగ్ మీద ఉండగానే ఓపెన్ గా ఉన్న అంచుల మీదకి ఇలా మనకి షేప్ బెల్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ స్ట్రైట్ గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి దాని తర్వాత ఈ బెల్ట్ మీదకి మనకి బాడీ రైట్ సైడ్ పైకి ఉండేటట్టుగా ఇలా పెట్టాలి షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా పెట్టి అరేంజ్ అన్నది ఇలా క్లాత్ అనేది పై వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి పాదం ఖర్చు వెడల్పుని ఈ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి బెల్ట్ అనేది కింద ఉంటుంది బాడీ అనేది పైకి ఉంటుంది సరేనండి ఈ రకంగా మనం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే ఈ ఐ బెల్ట్ కూడా మనకి ఇటువైపు ఫోల్డింగ్ వచ్చింది కాబట్టి చక్కగా ఇప్పుడు మనం స్టిచ్ చేసాం కదా ఈ ఫోల్డింగ్ తీసుకొచ్చి స్టిచ్ మీదకి ఇలా పెట్టండి ఇప్పటి వరకు కుట్టిన కుట్టు మీదకి ఇలా పెడితే పర్ఫెక్ట్గా మీకు ఐ బెల్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది మీరు ఐ బెల్ట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత 1 inch కన్నా తక్కువే ఉండాలి కానీ 1 inch కన్నా ఎక్కువ ఉండకూడదు అంటే 1.25 inch వరకు ఈ వెడల్పు అన్నది ఉండొచ్చు అంతకన్నా ఎక్కువ వెడల్పు ఉండేటట్టు చేయకండి తర్వాత ఇటువే ఫోల్డింగ్ కూడా ఇలా స్టిచ్ చేసేయండి నేను చూపించిన విధంగా 2 inches వెడల్పుని స్టిచ్ చేసుకుంటే తీసుకున్నారు అంటే కనుక క్లాత్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సరేనండి ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసి తీస్తాం కదా ఇప్పుడు రెండు కూడా హుక్ బెల్ట్ ఐ బెల్ట్ సమానంగా ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు మనం ఏంటంటే చక్కగా ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయింట్ చేసేద్దాం ఇలా షోల్డర్ జాయింట్ చేయడానికి మనం బ్యాక్ పార్ట్ తీసుకోండి తీసుకొని ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని ఇలా కలిపి పట్టుకోండి పట్టుకొని కరెక్ట్గా 1 inch మార్జిన్ వదిలేసి స్ట్రైట్గా నీట్గా స్టిచ్చింగ్ చేసేయండి అటు ఇటు కూడా లాక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ అన్నది చేయాలి అదే రకంగా ఇటువైపు కూడా పెట్టి ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా 1 inch మార్జిన్నే వదిలి షోల్డర్ స్టిచ్ అనేది చేసేసుకోండి ఒకవేళ మీరు బిగినర్స్ అయి ఉంటే కనుక ఫస్ట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత లైన్ మీద స్టిచ్చింగ్ చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది సరేనండి ఇలా మనం ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూస్తారు కదా ఇక్కడ కొద్దిగా ఎక్కువగా ఉంది ఇక్కడ చిన్నది కట్ నిమిచేసి తీసేస్తున్నాను అయిపోయింది ఇప్పుడు మనకి మెడ మొక్కల్ని జాయింట్ చేసుకోవాలి 1 inch వెడల్పు నేను క్రాస్గా మొక్కలు కటింగ్ చేసి ఇలాగ జాయింట్ చేస్తానండి దాని తర్వాత ఈ మెడ మొక్కని ఇలా పెట్టి మనం 1 inch అనేది ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఒక పాదం ఖర్చు వెడల్పుని మనం స్టిచ్చింగ్ చేయాలి మెడ మొక్కల్ని అతికించేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెడ మొక్క అంచు మనకి బ్లౌజ్ అంచు కూడా అంటే మెడ అంచు కూడా ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా అంచు మీద అంచు పెట్టామా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఇంకొకటి పాదం ఖర్చు వెడల్పుడు మాత్రమే స్టిచ్చింగ్ చేస్తున్నామా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఈ రెండు చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేశారు అంటే కనుక చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది ఎక్కడైనా రౌండ్ ఇలా తిరగలేని దగ్గర మనకి ఈ మెడ మొక్కని కొద్దిగా స్ట్రెచబుల్ చేస్తే సరిపోద్ది అంతే తప్ప బ్లౌజ్ని మాత్రం ఎప్పుడు కూడా మీరు సాగదీయకూడదు సరేనండి ఇప్పుడు ఈ రకంగా మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్చింగ్ లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఒక 1 inch క్లాత్ అనేది ఉంచి కటింగ్ చేసేయండి కటింగ్ చేసేసి ఆ తర్వాత ఆ 1 inch అన్నది కూడా లోపల వైపుకి ఫోల్డ్ చేసి అంచుల్ని ఫినిషింగ్ చేసేయండి ఇలా ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి ఇప్పుడు ఎంతవరకు అయితే మనం స్టిచ్చింగ్ చేసామో అంతవరకు మనం అంటే స్టార్టింగ్ ఎక్కడైతే చేస్తామో అక్కడికి వచ్చేయండి వచ్చిన తర్వాత ఇలా ఈ ఫోల్డింగ్ని ఇలా ఓపెన్ చేస్తే చక్కగా మనకి అంచులు అనేవి ఫినిష్ అయిపోతాయి తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసిన ఖర్చులు ఉంటాయి చూసారా రాంగ్ సైడ్ వైపు ఈ ఖర్చు ఉంది చూసారా ఈ అంచు దగ్గరికి ఈ చూడండి ఇక్కడ కొంత దలసరిగా ఉంది నేను కటింగ్ చేసి తీసేస్తాను తర్వాత ఈ అంచు దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి మనం 1.5 inch వెడల్పు ఉండేటట్టుగా చూసుకుంటూ మనకి ఈ లైనింగ్ పీస్ అంటే మన మెడ మొక్క అంచుకి స్టిచ్ వచ్చేటట్టు చూసుకోండి అంతే తప్ప మనకి ఒరిజినల్ పీస్ మీద అసలు ఈ టాప్ స్టిచ్ అనేది పడకూడదు సరేనండి అంటే మెడ మొక్క అంచుని అంచులు కనిపించకుండా ఇప్పుడు మనం ఫినిషింగ్ చేస్తున్నాం అన్నమాట ఈ అంచుని తీసుకెళ్ళి మనం ఇప్పుడు కుట్టిన ఖర్చులు వరకు ఇలా ఫోల్డ్ చేస్తే చక్కగా 1/2 inch వెడల్పుని మనకి ఈ మెడ అనేది వస్తుంది ఇప్పుడు ఈ మెడ అతికించిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ లైనింగ్ ఉన్న మెడ అంచుని లోపల వైపుకి ఫోల్డ్ చేసి చేతికుట్లు వేసేసుకున్నాము అంటే కనుక మనకి మెడ అనేది ఫినిషింగ్గా వచ్చేస్తుంది సరేనండి ఈ రకంగా నెమ్మదిగా స్టిచ్చింగ్ అన్నది చేయాలి ఎక్కువగా ఏమీ కూడా స్ట్రెచబుల్ చేయకూడదు సాగదీయకూడదు సరేనండి నీట్గా ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఈ రకంగా వేళ్లతోనే మనం చూసుకోవాలన్నమాట అంటే ఎంత వెడల్పు ఉంది ఏంటనేది మనం ముందు నుంచి చూసుకుంటూ ఫోల్డింగ్ అన్నది మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఒకే రకంగా ఫోల్డింగ్ చేసామంటే కనుక రాంగ్ సైడ్లో కూడా మనకి నీట్గా ఫినిషింగ్ అన్నది వచ్చేస్తుంది సరేనండి ఈ రకంగా మొత్తం మెడంతా కూడా మీరు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చూస్తారు కదా ఇక్కడ కూడా ఫోల్డింగ్ వస్తుంది కదా ఈ ఫోల్డింగ్లో ఓపెన్ చేసి నీట్గా ఇక్కడ ఫినిషింగ్ చేసేయండి చూసారు ఇక్కడ వరకు ఇలా ఇలా మనం లాస్ట్ ఫైనల్ కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి ఇలా లాక్ చేసిన తర్వాత మనం
ఇలా దారం తీసేయండి. చూసారు కదా ఇలా మనకి మొత్తం మెడ అంతా కూడా మనకి రెడీ అయిపోయింది. ఇలా బ్లౌజ్ మెడ అంతా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ ని స్టిచ్ చేయాలి. హ్యాండ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి డబుల్ లేయర్ లో ఉన్న ఇలా మనం తక్కువ క్లాత్ తోనే చక్కగా లేయర్ వచ్చేటట్టుగా కటింగ్ చేసాం కదా, చాలా స్మార్ట్ ఐడియా అండి. ఇదైతే చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారా ఇలా ఓపెన్ చేసి చూస్తే సెమీ సర్కిల్ వచ్చింది కదా కింద లేయర్. ఇది పెద్ద లేయర్ తీసుకున్నాను, పెద్ద లేయర్ తీసుకుంటే ఇక్కడ స్ట్రెచబుల్ ఉంటుంది. గమనించండి, నేను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఇక్కడ చిన్న ఫోల్డ్ పెట్టి అంచుని నేను సాగదీస్తున్నాను. అసలు అంటే ఎంత వరకు మనకి స్ట్రెచబుల్ అవుతుందో క్లాత్ని అంతవరకు లాగ్ పెట్టండి. లాగ్ పెట్టి ఒక చిన్నది సన్నగా ఒక అంచు మాత్రమే ఫోల్డ్ చేసి ఎంత సన్నంగా స్టిచ్ చేయగలిగితే అంత సన్నంగా స్టిచ్చింగ్ అనేది చేయండి. ఈ అంచుని చూసారు కదా, నెమ్మది నెమ్మదిగా నేను మునివేళ్లతోనే ఫోల్డింగ్ పెడుతూ ఇంకొక వేళ్లతోనే మనం లెఫ్ట్ హ్యాండ్తోనేమో క్లాత్ని నేను స్ట్రెచబుల్ చేస్తాను, సాగదేస్తున్నాను. రైట్ హ్యాండ్ ముని చూపుడు వేలితోనేమో ఫోల్డింగ్ పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఈ రకంగా నేను చూపించిన విధంగా మీరు స్టిచ్చింగ్ కనుక చేస్తే కనుక రఫల్ హ్యాండ్స్ మనకి అంబ్రెల్లా సర్కిల్లో కటింగ్ చేసినప్పుడు ఎలాంటి ఫోల్డింగ్ అయితే వస్తుందో అంత ఫోల్డింగ్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇది అలా ముడతల కింద వచ్చి చక్కగా మీకు స్ట్రెచబుల్ అయిపోద్ది. దాని తర్వాత మళ్ళీ అదే ఫోల్డ్ని మళ్ళీ దారాలు కనిపిస్తాయి కాబట్టి చిన్నది ఇంకొక ఫోల్డ్ మళ్ళీ అది కూడా సాగదీస్తూనే ఎంత మీకు స్ట్రెచబుల్ చేయగలరో అంతవరకు క్లాత్ని ఇలా లాగ పెడుతూ మీరు మీ ఇంకొక ఫోల్డ్ పెట్టుతూ స్టిచ్చింగ్ చేయండి. ఈ ఫోల్డింగ్ మొత్తం అంతా కూడా మనకి సన్నగా ఉండాలి. నేను ఇలా స్టిచ్చింగ్ చేసి ఎందుకు చూపిస్తున్నానంటేనండి, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మోడల్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఇలా అంటే మిషన్ చిన్న మిషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ డిజైన్ని స్టిచ్చింగ్ చేసుకోగలగాలి. లేదండి మా దగ్గర పీకో మిషన్ ఉంది అంటే జిగ్జాగ్ మిషన్ మా దగ్గర ఉంది అని అనుకున్న వాళ్ళు మీరు పీకో చేయండి. పీకో చేస్తే కనుక ఇంకా బాగా ముడతలు వచ్చి ఇంకా బాగా ఫినిషింగ్ ఉంటుంది, ఇంకా బాగుంటుంది. సరేనండి, ఇది చూసారు కదా ఇక్కడ కూడా ఎక్కడ కూడా మనకి తక్కువ రాకుండా చక్కగా ప్రిల్స్ లాగా వచ్చింది. దాని తర్వాత ఇది కూడా ఇది పెద్ద లేయర్ కూడా సేమ్ అదే రకంగా స్టిచ్ చేసేయండి. ఇప్పుడు ఇది చిన్న లేయరు, చిన్న అంటే రెండు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది కటింగ్ చేసాం కదా, ఒక హ్యాండ్కి పెద్దది స్టిచ్ చేసాం, ఇది చిన్నది. ఈ చిన్నది కూడా సేమ్ అదే రకంగా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఫస్ట్ రాంగ్ సైడ్ వైపు మాత్రం ఫోల్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక కరెక్ట్గా ఎంత మనకి సాగదీయడానికి వీలు అవుతుందో అంతా సాగదీయండి. సాగదీసి ఇలా పెట్టేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ మనకి సర్కిల్లోని మనం క్రాస్గా తీసాం కాబట్టి రౌండ్ తీసాం కాబట్టి క్లాత్ ఆటోమేటిక్గా మనకి క్రాస్ కటింగ్ టైప్లోనే కటింగ్ అవుద్ది. దానివల్ల ఏంటంటే మనం లాగే కొద్దీ సాగుతూ ఉంటుంది. అలా సాగదీస్తూ మనం స్టిచ్ చేస్తే కనుక అక్కడ మనకి ప్రిల్స్ లాగా లుక్ ఏర్పడుతుంది అనమాట. దానివల్ల ఆటోమేటిక్గా మనకి అంబ్రెల్లా స్లీవ్స్ లుక్ అనేది వచ్చేస్తుంది. అంటే తక్కువ క్లాత్తోనే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎక్కువ పెద్ద పెద్ద మోడల్స్ మనం అంటే ఎక్కువగా లూజ్గా పఫీగా ఉన్నది మనం వేసుకోలేకపోతే కనుక ఇలా చిన్న చిన్న చక్కగా బ్లౌజులకి బాగుంటుంది. ఎక్కువ ఫ్యాషన్ వాళ్ళని వారికి కూడా మనకి ఈ మోడల్ అనేది సూపర్గా ఉంటుందండి. చూసారు కదా ఈ రకంగా మీరు రెండో ఫోల్డింగ్ పెట్టారు, పెట్టి సేమ్ ఫస్ట్ది ఎలా అయితే స్టిచ్ చేశారో అదే రకంగా మీరు చక్కగా ఇలాగ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. చూస్తున్నారు కదా ఇలా వేళ్లతోని సన్నమైన మనం ఫోల్డింగ్ అనేది పెట్టాం, కానీ కనిపించలేనంత. ఇలా చూసారు కదా ఇలా మనకి నాలుగు పీసులని కూడా రౌండ్గా సర్కిల్ ఉన్న వైపుని మీరు అంచులు స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర సెంటర్ని ఒక కట్ పెట్టాం కదా, ఈ స్లీవ్స్ కటింగ్ చేసినప్పుడు ఈ రెండు కట్స్ని కలిపి ఇలా కరెక్ట్గా ఒక దగ్గర పెడితే కనుక ఒకటి పెద్ద లేయరు ఒకటి చిన్న లేయర్ తీసుకోండి. ఇలా సెంటర్ నుంచి ఇలా ఒకవైపు రెండు అంచుల్ని కలిపి ఇలాగ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. చూస్తున్నారు కదా ఇలా ఇంతవరకు ఇలా లాస్ట్ వరకు ఫైనల్ వరకు ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేయండి. దాని తర్వాత ఇటువైపు నుంచి ఇలా తిప్పండి, ఇలా తిప్పి ఇక్కడ నుంచి ఇలా ఇటువైపు కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి. సరేనండి, సెంటర్ నుంచి స్టిచ్ చేస్తే కనుక మనకి ఆ సెంటర్ పాయింట్ అన్నది మనకి మిస్ కాకుండా ఉంటుంది. ఇలా మనకి హ్యాండ్ రెడీ అయిపోయింది. చూసారు ఎంత అందంగా చక్కగా మనకి ఆ లుక్ అనేది వస్తుందో, అంచులు అనేవి ముడత ముడతల కింద వచ్చింది, దీనివల్లే మనకి లుక్ వస్తుంది. ఇదే రకంగా రెండో హ్యాండ్ కూడా చూసారు పెద్ద లేయర్ తీసుకోండి, తీసుకొని దాని మీద చిన్న లేయర్ పెట్టండి. ఈ మధ్యలో ఉన్న షోల్డర్ కట్లు కరెక్ట్గా కలిసేటట్టు పట్టుకొని ఇటువైపు నుంచి ఇలాగా మీరు ఒక స్టిచ్ అనేది వేసేయండి. అంటే ఇప్పుడు మనం లేయర్ని కలిపామన్నమాట. ఇలా కలిపి స్టిచ్ చేసేస్తే ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఎంత అందమైన లుక్ వచ్చిందో. ఈ హ్యాండ్స్కి ఇక్కడ షోల్డర్ కట్ దగ్గరికి చక్కగా మనం బ్లౌజ్ తీసుకోండి. ఇక్కడ ఒకటి చెప్తున్నానండి, లోత్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్లోనే లోత్ తీసాం బాడీకి, కానీ హ్యాండ్స్కి తీయలేదు, హ్యాండ్స్కి తీయాల్సిన అవసరం లేదు. సరేనండి, ఇలా సెంటర్ పాయింట్కి కరెక్ట్గా ఇలా వచ్చేటట్టు ఇలా పెట్టి మనకి హ్యాండ్ షోల్డర్ కట్ దగ్గరికి
ब्लौज षोलडर वेटेको पिं पेटे इला मुंवेप की इला चक्कर इलाजी को कट्टे चूसर कदात्र कट मन एंतते अच्छा बैठे मन कटिंग सेमो हाँ अंत कट सरपैं एक्ड़ा तक रे स्लीव्स की आम रउंड बैक सैड आम रउंड अंत पेटा तग्गे वडलप कटिंग चूपे कदमी इकडनी इला मत ఒక పాదం ఖర్చు వెడల్పని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్లీవ్స్ ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో కుట్ అనేది వేసేసుకోండి. ఇదే రకంగా రెండో వైపు కూడా మీరు స్లీవ్స్ ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా చూసారు కదా ఈ రకంగా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సైడ్ ని చిన్నది మిగిలింది కదా అదిలా కట్ చేసి తీసేసుకోండి. ఇటువైపు కూడా ఏదైనా మిగిలితే ఇది కూడా ట్రిమ్ చేసి తీసేసుకోండి. కరెక్ట్గా మనకి స్లీవ్స్ అనేవి స్టిచ్ అయిపోయినాయి. ఇదే రకంగా రెండో వైపు కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం. సరేనండి, ఇటువైపు కూడా మనం కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి మనకి సెంటర్ హ్యాండ్ స్లీవ్స్ తీసి సెంటర్ కట్ ఉంది కదా అది షోల్డర్ కుట్ దగ్గర పెట్టండి. ఇక ఒకవేళ ఇక్కడి నుంచి ఇలా స్టిచ్ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఇలా ఇక్కడి నుంచి ఈ బ్యాక్ పార్ట్ని ఇలాగ ఇక్కడ స్టిచ్ చేసేయండి. కానీ ఫ్రంట్ వైపు దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా స్లీవ్ అన్నది హ్యాండ్ అనేది పైనే ఉండాలి, బాడీ అనేది కిందే ఉండాలి. కాబట్టి ముందు వైపుకి ఇలా కొల్చుకుంటూ వచ్చి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇలాగ స్టిచ్చింగ్ అనేది ఇటువే భాగంలోనే ఇలా స్టిచ్ చేసేయండి. ఇంకెక్కడికి కదలకుండా ఉంటుంది. మనం మధ్యలో పిన్ని పెట్టాం కాబట్టి ఏ రకంగా స్టిచ్చింగ్ చేసినా సరే మనకి ఏమీ కాదు. కాకపోతే ఎప్పుడైతే ఫ్రంట్ పార్ట్ బాడీ పైకి వచ్చిందో సాగదీసామంటే కనుక తేడా వస్తుంది. అలా కాకుండా ఎప్పుడు కూడా హ్యాండ్ పైన ఉండేటట్టు ఎట్ నుంచైనా స్టిచ్ చేసుకోండి. హ్యాండ్ మాత్రం పైన ఉండాలి, బాడీ కింద ఉండాలి. సరేనండి, ఇలా మనకి మిగిలిన కొనల్ని ఇలాగ కట్టింగ్ చేసి తీసేయండి. సరే, ఇప్పుడు మనకి రెండు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు ఇలాగ ఈ చంక భాగం దగ్గర రెండు కూడా ఇలాగ రాంగ్ సైడ్ వైపుకి ఇలా తీసుకొచ్చేయండి. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ మనకి నడుము మార్కింగ్ పెట్టుకుందాం. ఇలా తీసుకొచ్చిన తర్వాత చూసారు ఒకసారి చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా మనకి రెండు అంచులు సరిపోతున్నాయా లేవా అన్నది. చూసారు, ఇక్కడి నుంచి చూసుకుంటే కనుక బ్యాక్ సైడ్ కింద నడుము దగ్గర వరకు కూడా నీట్గా మనకి సరిపోద్ది. ఇలా మనకి ఇప్పుడు ఏంటంటే మనం నడుం దగ్గర మార్కింగ్లు అనేవి చేసుకోవాలి. నడుం దగ్గర మార్కింగ్కి మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఈ బ్లౌజ్ నడుం 27 ఇంచులు అనుకున్నాం కదా, 27లోనే సగం 13.5 ఇంచులు, 27లోని సగం 13.5. ఈ 13.5లోని మళ్ళీ సగం చేస్తే అంటే నడుంకి 4వ వంతు తీస్తున్నాం అనమాట. పావు తక్కువ 7 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 27లోని సగం నడుములో సగ భాగం అనేది బ్యాక్ వైపు పెట్టేయాలి. ఈ 13.5 ఇంచులు అనేది బ్యాక్ వైపుకి పెట్టేయాలి. ఈ చివరి నుంచి ఇలా కొల్చుకుంటూ రండి. ఇలా కొల్చుకుంటూ వచ్చిన తర్వాత ఈ 13.5 ఇంచులు ఎక్కడికి వచ్చిందో చిన్న మార్కింగ్ పెట్టండి. అక్కడి నుంచి మిగతా క్లాత్ అంతా మనకి ఎక్స్ట్రాగా మిగిలిపోయింది ఎంత అనేది చూస్తే 4 ఇంచులు మిగిలింది. ఆ 4ని సగం చేస్తే 2 అవుతుంది. ఈ అంచు దగ్గర నుంచి 2, ఈటివైపు అంచు దగ్గర నుంచి ఒక 2 ఇంచులకి ఒక మార్కింగ్ అన్నది ఇలా పెట్టండి. సరేనండి, ఇప్పుడు ఈ 13.5లో సగం పావుతకు 7 ఇంచులు వచ్చింది కదా. ఈ ఐ బెల్ట్ దగ్గర నుంచి పావుతకు 7, హుక్ బెల్ట్ దగ్గర నుంచి కూడా పావుతకు 7 మార్కింగ్ పెట్టేస్తే మనకి నడుము మార్కింగ్లు అన్నది మనం పెట్టేస్తాం. ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేద్దాం. ఫిట్టింగ్ చేసేటప్పుడు హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్కి ఇలాగ చంక కుట్లు 2 కలిసేటట్టుగా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ నుంచి కూడా 2 ఇంచులు మనం మార్జిన్ అన్నది మెయింటైన్ చేసాం కాబట్టి ఇక్కడ చంక కుట్టు దగ్గర కూడా చూసారు ఫస్ట్ మాత్రం ఈ లేయర్లు ఎక్కడ మడతలు పడకుండా నీట్గా ఇటువైపుకి వచ్చినాయా లేదా అన్నది చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇలా పట్టుకొని చంక కుట్టు దగ్గర మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు 2 ఇంచులకి మనం మార్కింగ్ చేసాం. ఈ చివరి నుంచి లోపల వైపుకి 2 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టండి. హ్యాండ్ దగ్గర ఏమీ కొలవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నుంచి ఇలా మనం చంక కుట్టు దగ్గర నడుము కుట్టుకి నడుము మార్కింగ్కి కలిపేసాం కదా, ఇప్పుడు హ్యాండ్ని ఇలా పట్టుకుని కరెక్ట్గా మనకి చంక కుట్టుకి స్ట్రైట్గా చూసారు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా మనం స్టిచ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని ఫస్ట్ లాక్ చేయండి. లాక్ చేసిన తర్వాత 2 చంకకుట్లు కూడా ఒక దగ్గర మీద ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు చూసుకుని దాని తర్వాత ఈ నడుము మార్కింగ్లు ఉన్నాయి కదా 2 ఇలా సమానంగా అది పట్టుకొని స్టిచ్చింగ్ అనేది ఇలా చేసేసి ఇక్కడ లాక్ చేసేయండి. చూస్తున్నారండి, ఎంత మోడల్ బ్లౌజ్ మనం కటింగ్ చేసినా సరే మనకి ఈ సైడ్ జాయింట్ల దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ ఎక్కడ ఎటువంటి తేడా రాదు. దాని తర్వాత ఖర్చులకు ఒక 2 కుట్లు ఎక్స్ట్రాగా వేసేసుకున్నాం. తర్వాత మిగిలిన క్లాత్ ఏమన్నా ఎగుడు దిగుడు ఉంటే కనుక కొద్ది లైట్గా ట్రిమ్ చేసి తీసేయండి. సరేనండి, ఇప్పుడు చూసారు కదా నీట్గా మనకి స్ట్రైట్గానే కుట్ అనేది మనకి వచ్చేసింది. ఇప్పుడు అదే రకంగా రెండో వైపు కూడా నేను మార్కింగ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే రెండో వైపు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పైకి వస్తుంది. చూసారు ఇలా చంక కుట్లు 2 ఇలా అదిం పట్టుకోండి. దాని తర్వాత 2 ఇంచులు అన్నది చంక కుట్టు దగ్గర నుంచి అంటే బయట అంచు నుంచి లోపల వైపుకి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. అక్కడి నుంచి ఇలా నడుము మార్కింగ్కి ఇలా పెట్టింది ఇలా లైన్ అనేది డ్రా చేసేయండి. తర్వాత కరెక్ట్గా ఈ చంక మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా పైకి హ్యాండ్కి మార్కింగ్ అనేది చేసేసుకోండి. అక్కడి నుంచి ఇలా పట్టుకుని
ఫస్ట్ ఇలా లాక్ చేసి స్టిచ్ చేసుకోండి. దాని తర్వాత కొద్దిగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఈ నడుం మార్కింగ్లు రెండు కలిపి పట్టుకోండి, ఫ్రంట్ ది బ్యాక్ ది. తర్వాత ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసేయండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇక్కడ చూడండి నాకు దారం తెగింది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా లాక్ అనేది చేసేయండి. దాని తర్వాత రెండోసారి రెండు కుట్లు అనేది ఇంకా ఎక్స్ట్రాగా మీరు వేసేసుకోండి. ఇలా రెండు కుట్లు ఎక్స్ట్రాగా వేసుకున్న తర్వాత మనకి మామూలుగా అయితే నాకు స్ట్రైట్గానే క్లాత్ మిగిలిందండి. ఒకవేళ ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే కనుక ఇలా లైట్గా ట్రిమ్మింగ్ అనేది ఇలాగ చేసేయండి. ట్రిమ్మింగ్ చేసిన తర్వాత కూడా ఇది మనకి గుచ్చుకోకుండా ఉండాలి అంటే కనుక అయితే ఓవర్లాక్ చేయించుకోండి. లేదనుకుంటే ఈజీ పద్ధతి ఏంటంటే రెండు ఫోల్డింగ్ని రెండు అంచుల్ని కూడా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ లాగా వేసేసాము అంటే కనుక నీట్గా మీకు ఫినిషింగ్ అనేది అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా ఈ రకంగా ఫినిషింగ్ వస్తుంది. అంటే మనకి డ్యామేజ్ కాకుండా క్లాత్ అనేది దారాలు కట్టా రాకుండా ఈ జరీ వరకు ఉన్న దారాలు మనకి గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట. చూసారు కదా ఎంత ఫినిషింగ్ వచ్చిందో. ఇలాగే రెండో వైపు కూడా అంచులు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇలా మనకి బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఈ లుక్ వచ్చిందండి. చూసారు కదా బాడీ అయితే ఇలా ఉంది. చూసండి హ్యాండ్స్ మాత్రం రఫల్ హ్యాండ్స్ ఎంత సూపర్గా వచ్చాయి ఏంటంటే చాలా బాగా వచ్చాయి. తక్కువ క్లాత్తోనే మనం చక్కగా ఈజీగా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా లుక్ అనేది ఇలా వస్తుంది. చంకకుట్లు రెండు చూసారా ప్లస్ మార్క్ వచ్చింది. రెండు లేయర్లు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎదురెదురుగా ఎంత అందంగా జాయింట్ అయ్యాయో ఇదే రకంగా ఇటువైపు హ్యాండ్ కూడా చాలా ఫినిషింగ్గా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ పెద్ద సైజ్ వాళ్ళు అయితే కనుక 80 ఇలాంటి బెనారస్ క్లాత్ అయితే కనుక 1 మీటర్ తీసేసుకోండి. చక్కగా మనకి నార్మల్గా మీ బ్లౌజ్ ఎంత అయితే తీసుకుంటారో అంత క్లాత్ తీసుకుంటే సరిపోదు. మోడల్ నచ్చినట్టయితే కనుక ఒక్క లైక్ ఇవ్వండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.